సో పోలింగ్ ముగిసింది. ఇప్పటిదాకా క్యూలో ఉన్న వాళ్ళందరికీ కూడా ఓటు హక్కు వినియోగించుకునే అవకాశం ఇస్తామని చెప్పి ఎలక్షన్ కమిషన్ చెప్పింది. ఇక ఒకసారి సిద్దిపేట నుంచి మా కరెస్పాండెంట్ రవి మనతో లైవ్ లో జాయిన్ అవుతున్నారు, అలాగే హైదరాబాద్ నుంచి చిన్నారెడ్డి లైవ్ లో ఉన్నారు. రవి చెప్పండి, సిద్దిపేటలో ఓవరాల్ గా అంటే ఫైనల్ మీకు వచ్చిన ఇన్ఫర్మేషన్ ప్రకారం ఇందాక మనం మాట్లాడుకున్నప్పుడు 67.5% అన్నారు. వాట్ అబౌట్ నౌ, ఇప్పుడు పోలింగ్ పర్సంటేజ్ పెరిగిందా అండ్ ఓవరాల్ గా తెలంగాణలో లాస్ట్ టైం కంటే పెరిగే అవకాశం, లాస్ట్ టైం పోల్ పర్సంటేజ్ కంటే లాస్ట్ టైం ఇంచుమించుగా 69% నమోదైంది, ఈసారి పెరిగే అవకాశాలు ఎంతవరకు అనిపిస్తున్నాయి, మీ అనాలిసిస్ ఏంటి? ఓకే సౌజన్య, కొద్దిసేపటి క్రితమే తెలంగాణ పోలింగ్ ప్రక్రియ ప్రశాంతంగా ముగిసింది. కొన్ని చెదురు మదురు ఘటనలు సహా తెలంగాణ వ్యాప్తంగా చూసినట్టయితే 119 నియోజకవర్గాల్లో ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు చోటు చేసుకుండా ప్రశాంతంగా ఎన్నికల ప్రక్రియ ముగిసిందనే చెప్పాలి. ఉన్నటువంటి 119 నియోజకవర్గాలలో సమస్యాత్మకమైనటువంటి ప్రాంతాలుగా ముందుగా గుర్తించినటువంటి 14 నియోజకవర్గాల్లో సాయంత్రం 4 గంటలకే ఈ పోలింగ్ ఓటింగ్ సంబంధించినటువంటి ప్రక్రియను ముగించారు. ఇక మిగతా అన్ని నియోజకవర్గాల్లో కొద్దిసేపటికి అంటే 5 గంటల వరకు, ఉదయం 7 గంటలకు ప్రారంభమైనటువంటి పోలింగ్ 5 గంటల వరకు కొనసాగింది. 5 గంటల వరకు క్యూ లైన్ లో ఉన్నటువంటి కొన్ని పోలింగ్ కేంద్రాల్లో ఇప్పటి వరకు కూడా బారులు తీరినటువంటి పరిస్థితి ఉన్నది. ముఖ్యంగా అర్బన్ ప్రాంతాల్లో, రూరల్ ప్రాంతాల్లో మనం చూసినట్టయితే గ్రామాల్లో ఉదయం 7 గంటల నుంచే పోలింగ్ బూత్లకు చేరుకొని వాళ్ళ యొక్క తమ యొక్క ఓటు హక్కును గ్రామ ప్రజలు అంతా కూడా ఉపయోగించుకున్న పరిస్థితి చాలా గ్రామాల్లో చూసాం. అయితే అర్బన్ ఓటింగ్ మాత్రం ఆఫ్టర్ లంచ్ తర్వాత ఈ పోలింగ్ ప్రక్రియ అనేది ఊపందుకుందనే చెప్పాలి. ఇటు హైదరాబాద్ రంగారెడ్డితో పాటు మిగతా వరంగల్, అదేవిధంగా నల్గొండ, మహబూబ్నగర్ పట్టణాలలో చూసినట్టయితే కొంత ఓటింగ్ సరళి మొదట మందకొడిగా ప్రారంభమైంది. ఆ తర్వాత మధ్యాహ్నం నుంచి ఈ ఓటింగ్ సరళి పెరుగుతూ వస్తున్నది. సో ఓవరాల్ గా చూసినట్టయితే 2014లో 69% ఓటింగ్ పోలైనటువంటి పరిస్థితి ఇప్పుడు జరిగినటువంటి పోలింగ్ లో, ఉదయం 7 గంటల నుంచి 5 గంటల వరకు జరిగినటువంటి పోలింగ్ లో ఇంకా పూర్తి స్థాయిలో ఎన్నికల అధికారులు యాక్యురేట్ పర్సంటేజ్ అనేది అఫీషియల్ గా రిలీజ్ చేయాల్సి ఉన్నది. అయితే 70% వరకు ఖచ్చితంగా పోలింగ్ పర్సంటేజ్ పెరుగుతుంది అనేది చెప్తున్నటువంటి ఎన్నికల అధికారులు చెప్తున్నటువంటి మాట. ఉన్నటువంటి నియోజకవర్గాల వారిగా చూసినట్టయితే ఎక్కడ ఎటువంటి ఇబ్బందులు తలెత్తకుండా ఈ ఓటింగ్ ప్రక్రియ అంతా కూడా కొనసాగింది. ముందస్తు వ్యూహంతోనే ఎన్నికలకు సంబంధించినటువంటి తేదీలు కూడా ముందుగానే ప్రకటించడంతో దానికి సంబంధించినటువంటి ఏర్పాట్లన్నీ కూడా ఎన్నికల సంఘం సంబంధించినటువంటి అధికారులు, పోలీస్ సిబ్బంది, అన్ని శాఖల సమన్వయంతో పూర్తి స్థాయిలో ఈ ఎన్నికల పోలింగ్ ప్రక్రియను ప్రశాంతంగా ముగించినట్టే చెప్పుకోవచ్చు. ఉన్నటువంటి నియోజకవర్గాల్లో సమస్యాత్మకమైనటువంటి ప్రాంతాలను ముందుగా గుర్తించినటువంటి వాటి దగ్గర ఎక్కువ పోలీస్ బందోబస్తును ఏర్పాటు చేయటం, అక్కడ ఎటువంటి అసౌకర్యం కలగకుండా ఓటర్లు తమ యొక్క ఓటు హక్కును స్వేచ్ఛగా పోలింగ్ కేంద్రాలకు వచ్చి తమ యొక్క ఓటు హక్కును వినియోగించుకునేలా ఆ అట్మాస్ఫియర్ను ఏర్పాటు చేయడంతో పాటు ప్రతి పోలింగ్ కేంద్రాల్లో వచ్చేటువంటి ఓటర్లకు ఎటువంటి ఇబ్బంది కలగకుండా అన్ని ఏర్పాట్లు కూడా ప్రభుత్వం చేసిందనే చెప్పాలి. శాఖల సమన్వయం చాలా స్పష్టంగా కనిపించింది. ఓటర్ల ఓటింగ్ శాతం పెంచేందుకు ఇది ఉపయోగపడుతుంది అనేది కూడా అధికారులు ముందు నుంచే చెప్తున్నటువంటి మాట. ఇక్కడ రూరల్ విషయానికి వస్తే గ్రామీణ ప్రాంతాలలో ఎక్కువ పర్సంటేజ్, గత మనం 2-3 ఎన్నికలు చూసినట్టేనే ఈసారి కూడా 2018 ఎన్నికల్లో గ్రామీణ ప్రాంతానికి సంబంధించినటువంటి ఓటింగ్ గణనీయంగా పెరుగుతూ వస్తుందని చెప్పాలి. అర్బన్ ఓటింగ్ అనేది కొంత మందకొడిగా ఎప్పుడు ఉన్నటువంటి పరిస్థితి ఈ ఎన్నికల్లో కూడా మనకు పోలింగ్ ప్రక్రియను చూసినట్టే అర్థమవుతున్నది. ఇటువంటి పరిస్థితుల్లో ఖచ్చితంగా ఏది ఏమైనా గత 2014 ఎన్నికల్లో పోలింగ్ అయినటువంటి శాతానికి ఖచ్చితంగా 2-3% ఎక్స్ట్రానే పోల్ అవుతుంది అనేది అధికారులు చెప్తున్నటువంటి, ఇటు అధికార పార్టీతో పాటు మహాకూటమి నేతలు కూడా ఖచ్చితంగా పోలింగ్ పెరిగినట్టయితే, పోలింగ్ శాతం పెరిగినట్టయితే ఎవరికి వారు వాళ్ళు ధీమాను వ్యక్తం చేస్తున్నారు. ఖచ్చితంగా అధికార పార్టీకి పెచ్చింగ్ ఉంటుంది. ఓట్ల శాతం పెరిగితే ప్రభుత్వం ఇచ్చినటువంటి 4.5 ఏళ్ల పాటు అభివృద్ధి చేసిన పథకాల బెనిఫిట్స్ ఇవన్నీ కూడా అధికార పార్టీకి ఉపయోగపడతాయి, ఎక్కువ సీట్లు పెరిగే అవకాశం ఉంటుందని చెప్పేసి అధికార పార్టీ టీఆర్ఎస్ చెప్తుంటే, ఇక ప్రజాకూటమి ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ కూడా ఓటింగ్ పర్సంటేజ్ పెరిగితే ఖచ్చితంగా ప్రభుత్వ వ్యతిరేకత ఓటంతా కూడా ఖచ్చితంగా ఈ ప్రజాకూటమికి పడుతుంది అని చెప్పేసి అని ప్రజాకూటమి నేతలు చెప్తున్నటువంటి మాట. చూడాలి ఎటువంటి పరిస్థితి, ఇక మరి కాసేపట్లోనే ఎంత పర్సంటేజ్ పూర్తి స్థాయిలో తెలంగాణ వ్యాప్తంగా పోలింగ్ పర్సంటేజ్ పెరిగింది అనేది ఎన్నికల అధికారులు స్పష్టం చేయనున్నారు.
ఈక్వేషన్స్ చూసినట్టయితే ఇప్పుడున్నటువంటి పరిస్థితుల్లో ఏ పార్టీకి పోలింగ్ పర్సంటేజ్ పెరిగినా గానీ ఎన్ని సీట్లు పెరుగుతాయనేది ఎవరికి వారు అంచనా వేస్తున్నారు. కానీ ఇప్పుడున్నటువంటి సిచ్యువేషన్ లో పోలింగ్ పర్సంటేజ్ అనేది చాలా కీలకంగా చెప్పుకోవచ్చు. అటు అపోజిషన్ గానీ పొజిషన్ గానీ అది అనుకూలంగా అపోజిషన్ కు మారచ్చు, లేదంటే ప్రతికూలంగా పొజిషన్ పార్టీకి మారచ్చు. ఏది ఏమైనా జరగవచ్చు. ఉన్నటువంటి సిచ్యువేషన్ ఓటు ట్రాన్స్ఫర్ ఏ విధంగా జరుగుతుంది, ఏ విధంగా జరగబోయింది అనేది రేపు ఎల్లుండి 14వ తారీఖు ఫలితాలు వెలువడే క్రమంలో మనకు మొదటి 3 గంటల్లోనే పోలింగ్ ప్రక్రియ ముగిసింది. 11వ తేదీన కౌంటింగ్ ప్రక్రియ ప్రారంభమైన మొదటి 3 గంటలనే ఈ పోలింగ్ పర్సంటేజ్ పెరిగినటువంటి తీరు ఖచ్చితంగా కనిపించే అవకాశాలు చాలా స్పష్టంగా కనిపిస్తున్నాయి. ఇటువంటి పరిస్థితుల్లో సో పోలింగ్ పర్సంటేజ్ ఎంత ఉంటుంది అనేది ఇటు అధికార పార్టీ అటు ప్రతిపక్షాలు ఆసక్తిగా ఎదురుచూస్తున్నటువంటి పరిస్థితి తెలంగాణలో ఉన్నది. రవి 5 అయింది కాబట్టి మేబీ మనం మాట్లాడుకోవచ్చేమో, మీ అబ్జర్వేషన్ ఏంటి? మార్నింగ్ కేసీఆర్ ఓట్ క్యాస్ట్ చేసిన తర్వాత ఆయన మాట్లాడుతూ ప్రో ఇన్కంబెన్సీ ఓటే ఉంటుందని చెప్పి క్లియర్ గా చెప్పిన నేపథ్యంలో మీరేం గమనించారు? మీకు కలిగిన ఇంప్రెషన్ ఏంటి? ఎలా జరుగుంటుందంటారు? యాంటీ ఇన్కంబెన్సీ ఉందా, లేకపోతే ఆపద్ధర్మ ముఖ్యమంత్రి చెప్పినట్లు ప్రో ఇన్కంబెన్సీ కనిపించిందా? జనరల్ గా అధికార పార్టీ మొదటి నుంచి చెప్తూ వస్తుంది దాదాపు 100 సీట్లు మేము గెలుచుకుంటాం ముందస్తు ఎన్నికలకు, అందుకనే వెళ్ళాం, ప్రజలపై మాకు పూర్తి విశ్వాసం ఉన్నది, ఈ 4.5 ఏళ్ల పాటు చేసినటువంటి అభివృద్ది సంక్షేమ పథకాలు తమను మళ్లీ అధికారంలోకి తిరిగి తీసుకొస్తాయి, బంపర్ మెజార్టీతో తెలంగాణలో మళ్లీ గులాబీ జెండా ఎగరబోతుందని ధీమా వ్యక్తం చేసినట్టు ఇవాళ కూడా కేసీఆర్ చింతమడకలో దంపతులు ఇద్దరు కేసీఆర్ సతీమ్ అని ఇద్దరు ఓటు వేసి బయటకు వచ్చిన తర్వాత ఖచ్చితంగా 2/3 మెజార్టీతో మళ్లీ టీఆర్ఎస్ పార్టీ అధికారంలోకి రాబోతుంది, ప్రజలకు రాబోయే 5 సంవత్సరాలు కూడా ఖచ్చితంగా మేము మేలు చేస్తామని చెప్పినటువంటి పరిస్థితి. అదే క్రమంలో మహాకూటమికి సంబంధించినటువంటి అభ్యర్థులు కూడా తమకు కూడా ధీమా వ్యక్తం చేస్తున్నారు. ఈ 4.5 ఏళ్ల పేటు జరిగినటువంటి ఏదైతే అభివృద్ది అని టీఆర్ఎస్ చెప్తుందో దాని మాటున అనేక అవకతవకలు జరిగాయి, అది ప్రతిపక్షానికి ఖచ్చితంగా మేలు చేకూరుతుంది. ఇప్పుడు టీఆర్ఎస్ ఎదుర్కొనేందుకు ఒక కాంగ్రెసే కాదు టీడీపీ కూడా, అదేవిధంగా సిపిఐ జనసమితి కూడా, ఈ 4 పార్టీలు కూడా పూర్తి స్థాయిలో కలిసి పనిచేస్తున్నాం కాబట్టి ఖచ్చితంగా ప్రజలు తమ వైపే ఉంటారని చెప్పేసి అని ప్రజాకూటమి నేతలు చెప్తున్నారు. సో ఓవరాల్ గా చూసినట్టయితే 2018 ఎన్నికల ఫలితాలు 11వ తేదీన ప్రారంభమయ్యేటువంటి ఓట్ల లెక్కింపు 2-3 గంటల్లోనే తేలిపోతున్నది. ఎవరి బలాలు ఎవరి బలహీనతలు ఏంటో కూడా పూర్తి స్థాయిలో ఇటు అధికార పార్టీకి సంబంధించి గానీ అటు ప్రతిపక్ష పార్టీకి సంబంధించింది గానీ తేలిపునే అవకాశాలు చాలా స్పష్టంగా కనిపిస్తున్నాయి సోజనియా. రైట్ రవి. అలాగే మనతో హైదరాబాద్ నుంచి చిన్నారెడ్డి లైవ్ లో ఉన్నారు, అండ్ నిజామాబాద్ నుంచి శేఖర్ మా కరెస్పాండెంట్ లైవ్ లో జాయిన్ అవుతున్నారు. ముందుగా చిన్నారెడ్డితో మాట్లాడదాం. చిన్నారెడ్డి, ఎన్నో కంప్లైంట్స్, ఆనంద్ బాగ్ లాంటి చోట్లయితే 40% ఓట్లు తొలగించారని జనం ఆందోళన. ఇందాకనే మన కరెస్పాండెంట్ దుర్గ కూడా చెప్పారు, కూకట్పల్లిలో కూడా చాలా మంది తమ అంటే లిస్ట్ లో తమ పేరు లేకపోవడంతో చాలా మంది కూడా నిరాశకు గురై వెనక్కి తిరిగిన పరిస్థితి ఏంటి? వీటన్నిటి మీద ఈ కంప్లైంట్స్ మీద ఎలక్షన్ కమిషన్ ఏమంటోంది? సౌజన్య, ఎన్నికల ప్రాసెస్ స్టార్ట్ అయిన నాటి నుంచి కూడా ఈ ఓటర్ల జాబితా పైన గందరగోళం అయితే కొనసాగుతూ వస్తుంది. ఓటర్ల జాబితాలో అనేక తప్పులు ఉన్నాయి, లేని వారిని ఉన్నత సృష్టించి అక్కడ ఇళ్లలో ఉన్న వారి ఓటర్లు తీసివేయడం పట్ల వారు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తూ వస్తున్నారు. అయితే ఈఆర్ఓ నెట్ అనేది ఒక సాఫ్ట్వేర్ వినియోగిస్తాయి, ఈసారి కొత్తగా ఎలక్షన్ కమిషన్ ఈఆర్ఓ నెట్ను వినియోగిస్తుంది. ఆ ఈఆర్ఓ నెట్ ద్వారా ప్రతి ఒక్క ఓటర్ను ప్రక్షాళన చేస్తున్నాం, ఈ డబుల్ ఓటింగ్ ఉంటే తీసేస్తున్నాం తప్ప కొత్త ఒక ఓటు ఉన్న వారిని ఎట్టి పరిస్థితులు తీసే ప్రసక్తి లేదంటూ ఎలక్షన్ కమిషన్ చెప్తూ వస్తుంది. అయినప్పటికీ ఆ 4 రోజుల క్రితం అంటే ఓటర్ లిస్టులో జాబితాలో చేరేందుకు నామినేషన్కు 9 రోజుల ముందు వరకు కూడా అవకాశం ఇచ్చామంటే లాస్ట్ మంత్ 9th వరకు కూడా మేము అవకాశం ఇచ్చాము. ఓటర్ల లిస్టులో లేని వారు ముందే చూసుకొని ఓటర్ లిస్టులో జాబితాలో పేర్లు లేకపోతే ఖచ్చితంగా మీరు మరోసారి ఎన్రోల్ చేసుకోవాలంటూ కూడా మేము ప్రత్యేక ప్రకటనలు చేశాము. మీరు చూసుకోండి అంటూ కూడా మెసేజ్లు ఓరల్ వాయిస్ మెసేజెస్ కానీ టెక్స్ట్ మెసేజెస్ కానీ లేకపోతే టీవీలో ప్రకటనలు కూడా ఇచ్చినప్పటికీ పెద్ద ఎత్తున స్పందన వచ్చింది. 3-4 లక్షల కొత్త ఓటర్లు ఈరోజు కొత్తగా ఓటర్ లిస్టులో చేరారు, కనుక పాత వారిని తీసేసే ప్రసక్తి ఉండదని చెప్తున్నారు. అయితే ఒకటి ఇక్కడ మాత్రం క్లారిటీగా తీసుకోవాలి, వారు ఎవరైతే ఓటు లేదని ఆందోళన పడుతున్నారో వారు 2 ప్లేసెస్లో ఓటు హక్కు ఉండి ఉండొచ్చు, ఒక దగ్గర డిలీట్ అయి ఉండొచ్చు, ఇంకో దగ్గర వారు ఓటు ఉండొచ్చు అన్న అభిప్రాయం మాత్రం ఎన్నికల అధికారులు వ్యక్తం చేస్తున్నారు. ఇది ఈ ఒకసారి పాత ఎప్పుడైతే ఉండో వాళ్ళ ఊర్లలో కానీ ఇంకెక్కడైనా వాళ్ళు ఓటు హక్కు ఓటు నమోదు అయి ఉంటే ఇక్కడ తీసివేసిన పరిస్థితి ఖచ్చితంగా ఉందని చెప్తున్నారు. ఎందుకంటే డబుల్ ఉన్న డబుల్ ఎంట్రీస్ ఉన్న వాటిని మొత్తాన్ని తొలగించారు, తర్వాత డెడ్ ఓటర్స్ తొలగించారు.
వచ్చారు. మరోవైపు ఫేస్ ఒకటే విధంగా ఉన్న ఓటర్లను కూడా తొలగించడం జరిగింది. పేరు, సర్నేము, ఫాదర్ నేమ్ ఇలా ఐదు రకాలుగా ఓటర్ జాబితాను పూర్తి స్థాయిలో ప్రచారం చేశారు. ఈఆర్ఓ నెట్ దీని కొరకే ఉపయోగించామని చెప్పేసి ఎన్నికల ప్రధాన అధికారి రజత్ కుమార్ చెప్తూ వస్తున్నారు. అయితే ఓటర్లు పేరు నమోదు పోరు లేని వారు లేకపోతే ఉండి మరొకసారి చెక్ చేసుకోండి, లేకపోతే మరోసారి ఎన్రోల్ చేసుకుంటే మీకు ఎలాంటి ఇబ్బందులు ఉండవని కూడా చెప్తూ వస్తున్నారు. అయితే ప్రజలు ఈరోజు పెద్ద ఎత్తున రోడ్ల మీదకి వచ్చి ఆందోళన చేయడానికి మాత్రం వారు రీజన్ చెప్పట్లేదు. రీజన్ చెప్తున్నప్పటికీ అధికారులు మాత్రం ఏమి అనట్లేదు. మేము ముందే అవకాశం ఇచ్చాం లేవని, ఇప్పుడు ఓటింగ్ రోజు వచ్చి తమకు ఓటు హక్కు లేదు, ఓటర్ లిస్టులో పేర్లు నమోదు చేయాలంటే తాము ఏమి చేయలేమంటూ ఎన్నికల అధికారులు చెప్తున్న పరిస్థితి కనిపిస్తుంది. అయితే ఎన్నికల తర్వాత మళ్ళీ ఎలక్షన్ ఎన్రోల్మెంట్ ప్రాసెస్ కొనసాగుతున్న నేపథ్యంలో వారు మరోసారి ఎన్రోల్ చేసుకొని నెక్స్ట్ ఎలక్షన్స్లో ఓటు వేసే విధంగా చర్యలు వారు యాక్టివ్ కావచ్చు అని కూడా చెప్తున్నారు సౌజన్య. రైట్ చిన్నారెడ్డి, థ్యాంక్ యూ. మార్నింగ్ నుంచి ఎలక్షన్ కి సంబంధించిన అప్డేట్స్ అందిస్తోంది టీవీ ఫైవ్. 3 గంటల వరకు 56.17% పోలింగ్ నమోదైనట్లుగా ఎలక్షన్ కమిషన్ అనౌన్స్ చేసింది. 5 గంటలు దాటిపోయింది కాబట్టి క్యూ లైన్ లో 5 గంటల వరకు ఉన్న వాళ్ళందరికీ కూడా ఓటు వేసే విధంగా ఏర్పాట్లు చేశారు. మరి కాసేపట్లో మనకి పూర్తి ఇన్ఫర్మేషన్ తెలుస్తుంది, ఫైనల్ గా ఎంత ఓటింగ్ శాతం నమోదైంది అనే దానికి సంబంధించి. మా కరెస్పాండెంట్స్ నిజామాబాద్ నుంచి శేఖర్, కరీంనగర్ నుంచి విజయ్ మనతో లైవ్ లో జాయిన్ అవుతున్నారు, అక్కడి పరిస్థితి తెలుసుకుందాం. ముందుగా నిజామాబాద్ శేఖర్ తో మాట్లాడదాం. శేఖర్ చెప్పండి, జిల్లా వ్యాప్తంగా ఎంత పోల్ పర్సంటేజ్ నమోదైంది, ఇంకా అక్కడ క్యూ లైన్స్ లో ఓటర్స్ ఉన్నారా? సౌజన్య, ముందస్తు ఎన్నికల పోలింగ్ కు తెరబడింది. కొద్దిసేపటి క్రితమే పోలింగ్ గడువు ముగిసింది. మొత్తం మీద నిజామాబాద్ జిల్లాలో చెదురుమదురు సంఘటనల మీద పోలింగ్ ప్రశాంతంగా ముగిసింది చెప్పుకోవచ్చు. అయితే ప్రధానంగా ఇటు 9 నియోజకవర్గాల్లో కూడా 60% దగ్గరలో పోలింగ్ నమోదైనట్లు అంచనా వేసుకోవచ్చు. ఎందుకంటే ఇప్పటివరకు మనకు 3 గంటల వరకు అధికారికంగా మనకు సమాచారం ఇచ్చారు. అయితే ప్రధానంగా ఇప్పుడు మనం చూస్తూ ఉన్నాము నిజామాబాద్ కు సంబంధించి 55% 83% నమోదైంది. అయితే ఇటు ఆర్మూర్లో 63%, బాన్స్వాడ్లో 62%, బోధన్లో 58%, బాల్కొండలో 51%, అర్బన్ రూరల్లో మాత్రం చాలా తక్కువ పోలింగ్ నమోదైంది. అర్బన్ లో కేవలం 49% అప్ టు 3 గంటల వరకు, అదేవిధంగా రూరల్లో 50% మాత్రమే నమోదైంది. అయితే ప్లస్ ఫైవ్ మనం ఒక 5% ఎక్కువగా ఈ 5 గంటల వరకు నమోదు అయినట్టుగా అధికారులు అంచనా వేస్తున్నారు. దాంతోపాటు ఇటు కామారెడ్డి జిల్లాకు సంబంధించి భారీగా పోలింగ్ నమోదైంది. కామారెడ్డిలో 65%, అదేవిధంగా ఎల్లారెడ్డిలో 65%, అదేవిధంగా జుక్కల్లో అత్యధికంగా 70% వరకు పోలింగ్ నమోదైనట్టుగా అధికారిక లెక్కలు చెప్తా ఉన్నాయి. మొత్తం మీద కామారెడ్డిలో నిజామాబాద్ కంటే కూడా అత్యధికంగా పోలింగ్ శాతం నమోదైంది. అయితే ప్రధానంగా ఇటు నిజామాబాద్ జిల్లాకు సంబంధించి కొన్ని చోట్ల చెదురుమదురు సంఘటన తీసుకున్నాయి. ప్రధానంగా ఉదయము ఇటు ఏదైతే నిజామాబాద్ రూరల్ పరిధిలోని మోపాల్లో, అదేవిధంగా బాన్స్వాడ, అదేవిధంగా ఎల్లారెడ్డిలో 2 చోట్ల కూడా కాంగ్రెస్ టీఆర్ఎస్ కార్యకర్తల మధ్య కొంత ఘర్షణ వాతావరణం నెలకొంది. పోటాపోటీగా నినాదాలు చేసుకోవడము, అదేవిధంగా ఏజెంట్లకు సంబంధించిన గొడవలు చోటు చేసుకున్నాయి. దాంతోపాటుగా ప్రతి నియోజకవర్గంలో దాదాపు ఈ ఓట్ల గల్లంతు అంశం కొంత కలకలం రేపింది. చాలా చోట్ల కూడా ఓట్లు గల్లంతు అయినట్టుగా అందరు కూడా ఓటర్లు రోడ్డుపైకి ధర్నాలు ఆందోళన చేసినటువంటి పరిస్థితి కనబడింది. మొత్తం మీద ఈ పోలింగ్ శాతం తగ్గడానికి కూడా ఓట్ల గల్లంతు ఒక కారణమని కూడా అధికారులు అంచనా వేస్తున్నారు. మరోవైపు ఇటు ఏదైతే 9 నియోజకవర్గాలున్నాయో చాలా చోట్ల కూడా ప్రధానంగా ఇటు నిజామాబాద్ అర్బన్ రూరల్ తో పాటు ఆర్మూరు, అదేవిధంగా కామారెడ్డి, జుక్కలు ఇలాంటి ప్రాంతాల్లో బీజేపీ గట్టి పోటీ ఇచ్చిందని చెప్పుకోవచ్చు. ప్రధానంగా ఈ ప్రాంతాల్లో త్రిముఖ పోటీ నెలకొంది. అదే మరోవైపు ఇటు బాల్కొండలో బహుజన సమాజ్ పార్టీ గట్టి పోటీ ఇచ్చింది. అదేవిధంగా నిజామాబాద్ అర్బన్ లో ఇండిపెండెంట్ క్యాండిడేట్ కూడా గట్టి పోటీ ఇచ్చారు. ఇలా గట్టి పోటీ ఇవ్వడం, అదేవిధంగా మిగతా అన్ని చోట్ల కూడా దాదాపుగా కాంగ్రెస్ టీఆర్ఎస్ మధ్యనే పోటాపోటీ నెలకొంది. అయితే బీజేపీ కూడా గట్టి పోటీ ఇవ్వడంతో కొంత అభ్యర్థుల గెలిపోవడం వలన కూడా ప్రభావితం చేసే అంశంగా మనం చెప్పుకోవచ్చు. అయితే మొత్తానికి 5 గంటల కల్లా సమయానికి నిర్దిష్ట సమయానికి పోలింగ్ స్టేషన్లన్నీ కూడా గేట్లు వేసేసారు. మనం చూస్తూ ఉన్నాం ఇక్కడ నిజామాబాద్ నడిపడినటువంటి పోలింగ్ స్టేషన్ 5 గంటలకు ఖచ్చితంగా పోలింగ్ బూత్ ని మూసివేశారు. అయితే కొన్ని చోట్ల మాత్రము ఏదైతే మైనార్టీ ఏరియాలు, అదేవిధంగా కొన్ని ఇండస్ట్రియల్ ఏరియాస్ లో కొంత వరకు ఒక 10 నుంచి 15 మంది వరకు లోపల క్యూలైన్ లో ఉన్నట్టుగా తెలుస్తోంది. అయితే మొత్తానికి 5 గంటల వరకు ఎవరైతే పోలింగ్ బూత్ కు వచ్చారో వాళ్ళకు మాత్రమే అనుమతి ఇచ్చారు. వాళ్ళంతా కూడా లోపల ఉంటే మాత్రం పోలింగ్ అవకాశం ఇస్తా ఉన్నారు. మిగతా వారికి మాత్రము కొన్ని చోట్ల మాత్రము వెనుదిరిగిపోయినటువంటి పరిస్థితి కనబడుతోంది. మొత్తానికి నిజామాబాద్ జిల్లాలో కొన్ని సంఘటనల మినహా ప్రశాంతంగా పోలింగ్ జరిగిందని చెప్పుకోవచ్చు. అయితే ఇటు రాజకీయంగా అయితే కొంత ఈ పోలింగ్ తగ్గడము కారణంగా కొన్ని అభ్యర్థులకు సంబంధించిన పార్టీలకు సంబంధించిన గెలుపు ఓటములను ప్రభావితం చేసే అంశంగా మనం చెప్పుకోవచ్చు. ఇటు రాజకీయ పార్టీలు మాత్రం పూర్తిగా పోలింగ్ ముగియడంతో ఇప్పుడు అంచనాలు తెరలేసింది. మొత్తం మీద తాము గెలుస్తామంటే తాము గెలుస్తామంటూ ఎవరికి వారికి లెక్కలు వేసుకునే పనిలో నిమగ్నమయ్యారు. మొత్తం మీద పోలింగ్ ప్రశాంతంగా ముగిసింది. ఇక కౌంటింగ్ తెరలేవడంతో అన్ని పార్టీలు కూడా అంచనాలు వేసుకోవడంలో నిమగ్నమయ్యారు సౌజన్య.
రైట్ శేఖర్, థ్యాంక్ యూ. మరి కాసేపట్లో ఎగ్జిట్ పోల్ ఫలితాలు కూడా వెల్లడవుతాయి. సో చూద్దాం ఏ పార్టీల అంచనాలు ఎంతవరకు సఫలీకృతం అవుతాయో. కరీంనగర్ నుంచి విజయ్ మా కరెస్పాండెంట్ మనతో లైవ్ లో జాయిన్ అవుతున్నారు. మెదక్ నుంచి విష్ణు లైవ్ లో ఉన్నారు. ముందుగా విజయ్తో మాట్లాడదాం. విజయ్, కరీంనగర్ వ్యాప్తంగా పరిస్థితి ఏంటి? ఎంత పోల్ పర్సంటేజ్ నమోదైనట్లు తెలుస్తోంది? సుజన, వాస్తవానికి 3 o'clock బులెటిన్లో ఇచ్చినటువంటి సర్వే ప్రకారం అయితే 59 వరకైతే పర్సంటేజ్ నమోదైంది. మరి కాస్త పెరుగుతుందనేది మాత్రం అధికారులు అంచనా వేస్తున్నారు. ముఖ్యంగా ఉదయం నుంచి కూడా ఉమ్మడి కరీంనగర్ జిల్లాలోని దాదాపు 13 నియోజకవర్గాల్లో పోటాపోటీ ఉందని చెప్పవచ్చు. అయితే కరీంనగర్లో ఒక 15 నుంచి 20 నిమిషాల క్రితం, అంటే ఇప్పటికే అధికారులు అయితే నిన్ననే హెచ్చరించారు, దాదాపు 116 సెన్సిటివ్ ఏరియాలను కూడా గుర్తించారు. 4.5 ప్రాంతంలో కాంగ్రెస్ అభ్యర్థి, అదేవిధంగా టీఆర్ఎస్ అభ్యర్థి ఇద్దరు అక్కడికి చేరుకోవడం కాస్త ఉద్రిక్తత వాతావరణం చోటు చేసుకుంది. వెంటనే సీసీ కెమెరాలు, అదేవిధంగా వెబ్ కౌన్సిలింగ్ ద్వారా చూసినటువంటి పోలీస్ సిబ్బంది అనుకున్న అధికారులు వెంటనే హుటాహుటిన స్పందించారు. అక్కడ ఇద్దరిని కూడా చెరగొట్టేటువంటి ప్రయత్నం చేశారు. అయితే దాదాపు అంటే 5 o'clock అయిపోయిన ఈ నేపథ్యంలో మనం వెల్లడించవచ్చు కాబట్టి ఇటు పొన్నం ప్రభాకర్ మధ్య, అదేవిధంగా గంగుల కమలాకర్ మధ్య కాస్త ఉద్రిక్త వాతావరణం చేరుకుంది. పరస్పర ఆరోపణలు కూడా చేసుకున్నారు. కానీ వెంటనే చేరుకున్నటువంటి సిపి కమలాసన్ రెడ్డి తన బృందంతో అక్కడ వాతావరణాన్ని మాత్రం శాంతింపజేశారు. అయితే అక్కడ ఇంకా కాంపౌండ్ వాళ్ళ లోపల ఉన్నటువంటి వాళ్ళకు మాత్రం ఓటు హక్కు కల్పించేలా చర్యలు తీసుకున్నారు. మరోవైపు బోయిన్పల్లి చంద్రుర్తి రుద్రంగి ఈ ప్రాంతాల్లో కూడా ఉదయం దాదాపు 45 నిమిషాల సమయం కూడా, అంటే కొన్ని ఈవీఎం పనిచేయకపోవడం, అదేవిధంగా మెడ్పల్లిలోని ఓ ప్రాంతంలో ఒక అభ్యర్థికి ఓటేస్తే ఇంకో వారికి వచ్చినటువంటి ఈ నేపథ్యంలో అవన్నీ కూడా చేంజ్ చేసి మళ్ళీ రీస్టార్ట్ చేయడంతో దాదాపు కొద్ది ఆలస్యమైంది. అయితే అక్కడ ఉన్నటువంటి క్యూ లైన్ లో ఉన్నటువంటి వారికైతే ఇంకా ఓటు హక్కు వేసేటువంటి అవకాశం కల్పిస్తామన్నారు. దాదాపు 5 గంటల ప్రాంతంలో లోపలికి వచ్చినటువంటి వాళ్ళందరికీ కూడా ఈ అవకాశానికి అధికారులు అయితే ఆదేశాలు ఇచ్చారు. ఆ విధంగా కూడా కొనసాగుతుంది. అయితే ముఖ్యంగా రాజన్న సిరిసిల్లలోని కొన్ని సెంటర్లలో, అదేవిధంగా మెట్పల్లి జగిత్యాలలో ఈ ప్రాంతాల్లో మాత్రం ఇంకా లేటుగా కొనసాగుతుంది. అయితే చెదురుముదురు గడలు అనుకుంటే ఒకటి మాత్రం నౌకచరస్తలో కరీంనగర్లో జరిగిందని చెప్పవచ్చు. ఇక 13 నియోజకవర్గాల్లో ఒక నియోజకవర్గం సిద్దిపేట కిందికి వెళ్ళగా 12 నియోజకవర్గాల్లో ముఖ్యంగా కరీంనగర్లో త్రిముఖ పోటీ ఉందని చెప్పవచ్చు. అంటే ఇంత ముందుకు జరిగినటువంటి చిన్న దానికి ఘటనని కూడా నిదర్శనంగా చేసుకోవచ్చు. అయితే ఎవరైతే స్నేహితులు ఎవరైతే దోస్తులు అంటారో వారి మధ్య మధ్య గొడవ జరిగినటువంటి స్వల్ప ఘటన జరిగినటువంటి సంఘటన కూడా మనకు కనిపిస్తుంది. ఇక రామగుండంలో సోమారపు సత్యనారాయణకు ఇండిపెండెంట్ అభ్యర్థి మాత్రం అక్కడ గట్టి పోటీ నెలకొంది. ఇక మిగతా 10 చోట్లలో కూడా టీఆర్ఎస్ వర్సెస్ మరియు కార్ మధ్య కూడా పోటీ నెలకొందని చెప్పవచ్చు. ఉదయం నుంచి జరిగినటువంటి, అంటే ఉదయం నుంచి సాయంత్రం వరకు కూడా ఉమ్మడి కరీంనగర్ జిల్లా వ్యాప్తంగా కూడా ఎన్నికలు ప్రశాంతంగానే జరిగినాయని చెప్పుకోవచ్చు. అయితే అధికారులు తీసుకున్నటువంటి ఏర్పాట్లు అనుకున్నా, భారీగా మోహరించినటువంటి పోలీసులు అనుకున్నా, ప్రత్యేక బలగాలనుకున్నా ఎవైనా కూడా చాలా యాక్టివ్ గా పనిచేసే పనిచేయడంతో శాంతంగా ముగిసేపచ్చు. మరో 15 నుంచి 20 నిమిషాల లోపల ఎగ్జిట్ పోల్ సర్వే వస్తే అసలు కరీంనగర్ ముఖ్యంగా రాజకీయ నేతలు అందరూ కూడా కరీంనగర్ వైపే చూస్తున్నారు. అసలు ఎటు వెళ్తుంది, ఎగ్జిట్ పోల్ సర్వీస్ ఏం చెప్తారనేది మాత్రం వేచి చూడాలి. సౌజన్య, రైట్ విజయ్.